దేవుని నామములో మీ అందరికీ శుభములు. పెంతకోస్తు మహోత్సవము. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్యభాషలలో మాటలాడసాగిరి. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పెంతకోస్త పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకచోట గుమిగూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివలి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుక వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు ఎరుసలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయమొంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి, వీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలలో వినుచున్నామే. పార్థియా, మాదియా, ఏలాము, మెసపొటామియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియావాసులు, ఫ్రిగియా, పంపీలియా, ఐగుప్తు సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదామతమున ప్రవేశించిన వారు, కేత్రియులు, అరబ్బీయులు, మనమందరమును దేవుడు చేసిన మహత్కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును ఒసగుము. ప్రభు, నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును ఒసగుము. మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్థానము పొందితిమి. 2వ పఠనము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు, మరియు 12వ వచనం నుండి 13వ వచనం వరకు. 2వ పఠనము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు, మరియు 12వ వచనం నుండి 13వ వచనం వరకు. కనుక దేవుని ఆత్మచే మాటలాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలేను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములున్నవి, కాని వానిని ఒసగు ఆత్మ ఒక్కటే. సేవించుటలో అనేక పద్ధతులు ఉన్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకు అందరకు ఒకే దేవుడు సామర్థ్యమునొసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటే కదా. అట్లే యూదులమైన, అన్యులమైన, బానిసలమైన, స్వతంత్రులమైన మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి. అందరము ఒకే ఆత్మను గ్రోలిన వారమైతిమి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పవిత్రాత్మ, వచ్చి నీ దాసుల హృదయములను పూరించుము, వారి యందు నీ ప్రేమాగ్నిని రగిలింపుము. హల్లెలూయా. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 20వ అధ్యాయము
పంతొమ్మిదవ వచనము నుండి 23వ వచనము వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువును చూచివారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.